బ్రేకింగ్ చూస్తున్నాం. త్వరలో తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరగనుంది. దీంతో కేబినెట్ లో ఈవై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తుంది. మైనంపల్లి రోహిత్ కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తర్వాత కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రి వర్గంలో చోటు లభిస్తే అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించనున్నారు. త్వరలో తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరగనుంది. దీంతో కేబినెట్ లోకి ఈవై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తుంది. మైనంపల్లి రోహిత్ కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రి వర్గంలో చోటు లభిస్తే అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించనున్నారు. త్వరలో తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరగనుంది. దీంతో కేబినెట్ లోకి ఈవై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ వచ్చినట్లు సమాచారం. మైనంపల్లి రోహిత్ కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రి వర్గంలో చోటు లభిస్తే అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించనున్నారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణ త్వరలో జరగబోతున్న నేపథ్యంలో కూడా కేబినెట్ లోకి ఒక యువ ఎమ్మెల్యే రాబోతున్నారు అనే సమాచారం అందుతుంది. ఆ యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేరు వినిపిస్తుంది. ఎంసౌండ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ సిద్ధంగా ఉన్నారు. సందీప్, దీపిక, తెలంగాణలో రెండోసారి ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటిసారి కూడా తన కేబినెట్ విస్తరణకు సంబంధించి కేవలం 10 మంత్రులను మాత్రమే ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ వెళ్తున్న నేపథ్యంలో కూడా జూన్ కమాండ్ కోసం కూడా ఢిల్లీ వెళ్తున్నారు మరో 2 రోజుల్లో కూడా. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి 6 మంత్రులను కూడా తన కేబినెట్లోకి తీసుకునేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే బీసీ నేతలకు ప్రయారిటీ, అలాగే వెలమ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యేని కూడా కేబినెట్లోకి తీసుకునేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించి మాత్రం ఇప్పటికి కూడా ఎవరు కూడా కేవలం దామోదర్ రాజా నరసింహ మాత్రమే ఇప్పటికే కేబినెట్లో ఉన్నారు. అలాగా విలమ సామాజిక వర్గానికి సంబంధించి ఉమ్మడి మాబునార్ సంబంధించి జూపల్లి కృష్ణారావు కేబినెట్లో ఉన్నారు. అలాగే అతి చిన్న వయసు అయినటువంటి మెదక్ శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్ రావును కూడా తన కేబినెట్లోకి తీసుకునేందుకు కూడా రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశాడు. ఇప్పటికే కేసు వేణుగోపాల్తో కూడా మైనంపల్లి రోహిత్ సమావేశమయ్యాడు. కొద్ది రోజుల్లో కూడా తమ గుడ్ న్యూస్ ఉంటుందని చెప్పేసి కూడా మైనంపల్లి వర్గీయులకు చెప్తారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీగా, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా, అలాగే మల్కాజ్గిరి శాసనసభ్యుడిగా కొనసాగారు. అలాగే చివరి నిమిషంలో కూడా తనతో పాటు తన కొడుకు కూడా 2 స్థానాలు కావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్తో కూడా గొడవ పడడం జరిగింది. బహిరంగంగానే కూడా బీఆర్ఎస్పై విమర్శలు చేశారు, పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అలాగే ఇటు కాంగ్రెస్లో చేరినంతరం కూడా 2 సీట్ల ఒప్పందం నేపథ్యంలో మొట్టమొదటిసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తికి మల్కాజ్గిరి స్థానంతో పాటు అతని కొడుకు కుమారుడైనటువంటి రోహిత్ రావు కూడా మెదక్ శాసనసభ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అనూహ్యంగా జరిగినటువంటి ఫలితాల్లో కూడా మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు ఓటమి చెందడం, అలాగే మొదటిసారి పోటీ చేసినటువంటి అతని కుమారుడు రోహిత్ రావు కూడా అక్కడ నుంచి మెదక్ నుండి గెలుపొందడం జరిగింది. అయితే కొద్ది రోజులుగా కూడా మైనంపల్లి హనుమంతరావును కూడా కేబినెట్లోకి తీసుకునేందుకు ఇక్కడ ఎమ్మెల్సీ ద్వారా ఏదైనా ఇచ్చేసి ఇతను కేబినెట్లో తీసుకోవాలనుకున్నారు. కానీ హనుమంతరావు కూడా తన కాకుండా తన కుమారుడు
రేవంత్కే క్యాబినెట్ పోస్ట్ క్యాబినెట్ ఇవ్వాలని చెప్పి క్యాబినెట్లో చేర్చుకోవాలని చెప్పేసి కూడా అధిష్టానం కూడా ఇటు రేవంత్ రెడ్డికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రోహిత్ను క్యాబినెట్లోకి తీసుకుంటే మాత్రం తప్పకుండా అతి చిన్న వయసు అయినటువంటి వ్యక్తి క్యాబినెట్లో చేర్చుకుంటే మొట్టమొదటిసారి కూడా అవుతుండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఇప్పటివరకు చూసినట్లయితే రాజకీయాల్లో అతి చిన్న వయసు అయిన వ్యక్తి మాత్రమే ఇప్పటివరకు కూడా ఎవరు లేరు. అయితే రోహిత్ చేర్చుకుంటే మాత్రం కేవలం 24 ఏళ్ళ వ్యక్తి మాత్రమే ఇతను క్యాబినెట్ మంత్రిగా కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ సందీప్.